వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో తన స్థాయి కాని వ్యక్తులు కూడా కొందరు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ గొప్ప పార్టీ అన్న ఆయన నారా లోకేష్ చేతుల్లోకి వెళ్ళాక దెబ్బతిందన్నారు. తెలుగుదేశం పార్టీని ఎప్పుడు తిట్టలా నేను. తెలుగుదేశం పార్టీని లోకేష్ బాబు నడిపిన తీరును తిట్టా. అంతేగాని తెలుగుదేశం పార్టీ చెడ్డ పార్టీ అనో తెలుగుదేశం పార్టీని ఎప్పుడు తిట్టలా. మీరు రికార్డ్ చూసుకోండి. ఇప్పుడు అది గొప్ప పార్టీ, రామారావు గారు పెట్టారు. దానివల్ల సామాజిక న్యాయం కానీ, అనేక మంది బడుగు బలహీన వర్గాల వాళ్ళు కానీ, రాజకీయ చరిత్ర లేని వాళ్ళు కానీ వీళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం వచ్చిందని చెప్పాను నేను చాలాసార్లు. కాకపోతే ఇప్పుడు అది లోకేష్ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత దాని విధానం సరిగ్గా లేదనేది విమర్శించాను. మరి దాని మీద రామచంద్రరావు గారికి ఏదన్నా ఉంటే బాధ ఆయన అడగండి. తెలుగుదేశం పార్టీని ఎప్పుడు తిట్టలా నేను. తెలుగుదేశం పార్టీని లోకేష్ బాబు నడిపిన తీరును తిట్టా. అంతేగాని తెలుగుదేశం పార్టీ చెడ్డ పార్టీ అనో తెలుగుదేశం పార్టీని ఎప్పుడు తిట్టలా. మీరు రికార్డ్ చూసుకోండి. ఇప్పుడు అది గొప్ప పార్టీ, రామారావు గారు పెట్టారు. దానివల్ల సామాజిక న్యాయం కానీ, అనేక మంది బడుగు బలహీన వర్గాల వాళ్ళు కానీ, రాజకీయ చరిత్ర లేని వాళ్ళు కానీ వీళ్ళందరూ